రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో తెలంగాణ రాష్ట్ర సమితి ముస్తాబాద్ గ్రామ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షులు బూంపల్లి సురేందర్రావు మాట్లాడారు. గత 7 సంవత్సరాల నుంచి నేను కేంద్రంలో అధికారంలో ఉన్నాను. గత 3 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నావు. రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నువ్వు 1 సంవత్సరం నుంచి ఉంటున్నావు. అసలు ఇక్కడ నిధులేం తీసుకొచ్చినావు విమర్శించడానికి? నువ్వేం అభివృద్ధి చేసినావు? మా ముస్తాబాద్ మండలానికి ఓట్లు వచ్చిన ఓట్లు ఉన్నప్పుడు వచ్చినావు అంటే మళ్ళీ ఇప్పుడే వచ్చినావు. అసలు నువ్వు మా కేసీఆర్ను విమర్శించే స్థాయి నీకు రాదు. సంజయ్, నువ్వు జాగ్రత్త. ఒక మాట అన్నావు, పెట్రోల్ డీజిల్ కేసీఆర్ 40 రూపాయలు జేబులోకి పోతున్నాయి. ఒకటి నువ్వు కాంట్రాక్టర్లకు జిఎస్టీ పెట్టినట్టు నువ్వు దమ్ముంటే నువ్వు నీ కేంద్రాన్ని ఒప్పించి పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధర కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఇక్కడ కొంతమంది లోకల్ నాయకులు కూడా అంటారు బట్టలు ఇస్తామని. ఇక్కడ లోకల్ నాయకులకు అసలు తినడానికి టీకాన లేదు, ఇక్కడ ఉండడానికి టీకాన లేదు. వాళ్ళు మాట్లాడడం సిగ్గుచేటు. కేటీఆర్ను విమర్శించే స్థాయి వాళ్ళది కాదు. ఎందుకోసం చేస్తున్నారో ఫస్ట్ ప్రజలకు చెప్పి మీరు రావాలని చెప్పి కోరినటువంటి సందర్భం. మరి అట్లాగే మీరు ఎంపీగా కూడా 2.5 సంవత్సరాల జీవితంలో 2.5-3 సంవత్సరాల నుంచి మీరు ప్రజా జీవితంలో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిండ్రు, మీరు ప్రజలలోనే ఉన్నారు. మరి ఈ ప్రజలకు మీరు ఏం చేసిండ్రు? ఈ మండలానికి ఏం చేసిండ్రు? మీ నియోజకవర్గానికి ఎన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చారు? ఇది మీరు ప్రజలకు చెప్తూ పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రకు అర్థం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. కేవలం అభివృద్ధి చేసి అభివృద్ధి ప్రదాతల్ని తిడితేనే ఓట్లు వస్తాయనేటువంటి మీ సంకుచితమైనటువంటి భావాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారైతే గత 10-12 సంవత్సరాల నుంచి ఈ స్థానిక వాస్తవ్యుడైనా ఎవరికి అడ్రస్ తెలియదు. అడ్రస్ తెలియకుండా ఈరోజు రోడ్డు మీద